Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చింతామణిలో రఘురామ ఎంట్రీ. హైకోర్టులో వాడి వేడిగా వాదనలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల చింతామణి నాటకాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. నాటకంలోని సుబ్బిశెట్టి పాత్ర తమ సామాజిక వర్గాన్ని కించపరిచేదిగా ఉందని ఆర్యవైశ్య సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం నాటక ప్రదర్శనపై నిషేధం విధించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు కళాకారులు, రాజకీయ నేతలు హైకోర్టులో సవాల్ చేశారు. నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు కూడా చింతామణిపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో వాడి వేడి విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే చింతామణి నాటక నిషేధానికి మద్దతుగా ఆర్యవైశ్య సంఘాలు దాఖలు చేస్తున్న ఇంప్లీట్ పిటిషన్ల సంఖ్య పెరుగుతోంది. చింతామణి నాటక నిషేధాన్ని సమర్థిస్తూ ఆర్యవైశ్య సంఘాల తరఫున తాజాగా మరో 3 ఇంప్లీట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంప్లీట్ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. 100 లేక 200 పిటిషన్లు వేస్తారా అని ప్రశ్నించిన ప్రధాన న్యాయమూర్తి విచారణను సాగదీసేందుకే ఇంప్లీట్ పిటిషన్లు వేస్తున్నారా అని నిలదీశారు. అనంతరం సీనియర్ న్యాయవాది వేదల వెంకటరమణ వేసిన ఇంప్లీట్ పిటిషన్ను మాత్రమే హైకోర్టు అనుమతించింది. ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్పై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. తాము కేవలం అభ్యంతరం ఉన్న పాత్రను మాత్రమే నిషేధించాలని కోరుతున్నామన్నారు. మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రశ్నించిన ఉమేష్, కన్యాశుల్కం నాటకంలో అభ్యంతరాలున్నాయని చెబితే మొత్తం నాటకాన్ని నిషేధిస్తారా అని వాదించారు. అంతేకాదు రామాయణంలో అభ్యంతరకర పాత్రలు ఉన్నాయని ఏకంగా రామాయణాన్నే నిషేధించమంటే ఎలా అని ప్రశ్నించారు. 100 సంవత్సరాల నుంచి ప్రదర్శిస్తున్న నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ఇది సరికాదని వాదించారు. ఇక ఆర్టిస్టుల తరఫున న్యాయవాది శ్రవణ్ కుమార్ వేసిన పిటిషన్ కూడా ప్రధాన న్యాయమూర్తి బెంచ్కి బదిలీ చేయగా ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను 2 వారాల పాటు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే గత విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నాటకంలో పాత్రలపై అభ్యంతరం ఉంటే పాత్రను తొలగించాలి కానీ నాటకం మొత్తాన్ని ఎలా నిషేధిస్తారని ప్రశ్నించింది. విచారణలో భాగంగా చింతామణి పుస్తకంపై నిషేధం విధించారా అని సర్కార్ను కోర్టు ప్రశ్నించింది. అదేం లేదని న్యాయవాదులు తెలపగా పుస్తకాన్ని నిషేధించకుండా నాటకాన్ని ఎలా నిషేధిస్తారని నిలదీసింది.